అయ్యా, అందరు ఎట్లున్నారులా? మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయో చూద్దాం. అలా పారిశుద్ధం. ఎద్దునానికి బుద్ధుండది, బుద్ధునానికి ఎద్దుండదు అంటారు. సాతరం తప్పి ఉట్టలేదులా. కొంతమంది పిల్లగాళ్లను ఎన్ని లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కాలేజీలలో చదివించినా గానీ వాళ్ళకు చదువు రావు, ఇటు మార్కులు రావు, వాళ్ళు పాసు గారు. ఇంకొంతమంది పిల్లగాళ్ళు మంచిగా చదువుకొని మార్కులు తెచ్చుకున్నా గానీ వాళ్ళకు పైసాదులకు పైసలు ఉండయి. ఇక పాపం గీ షెల్ల పరిస్థితి కూడా గట్టనే ఉన్నదుల్లా. రాత్రనగా పగలనగా కట్టబడి ఉన్నదో లేదో తినుకుంటా పుస్తకాల పురుగు లెక్క చదివి పైసదులు చదవడానికి సీటు సంపాదించుకున్నది కానీ చేతుల పైసలు అయితే లేకపోయే. ఇక వేరే రాష్ట్రానికి పోయి చదువుకున్నాడు అంటే ఉత్తమ చెడు కాదు కదా. వైలకు ఫీజులకు అచ్చటానికి పోవడానికి అవి ఇవ్వని బాగానే పైకం అవసరం పడుతుంది. ఇక గవ్వని పైసలు మనతో నేడైతే అన్నడట ఈ చెల్ల వల్ల అవ్వయ్యలు. అయితే అలాని ఇబ్బంది పెట్టలేక చదువు మధ్య బంద్ చేయలేక ఈమె మస్తు బాధపడ్డదట. ఇక ఒక సితం చేసుకొని కనీసం వాళ్ళకు పని మీద నన్ను అవసరం అవుదామని వాళ్ళకున్న మాకెలను కాస్టానికైతే ఓవుడు మొదలుపెట్టింది. అయితే మధులత పరిస్థితిని మీడియాలో ఆళ్ళు ఇల్లు రాసింది చూసి సీఎం ఆఫీస్ వాళ్ళు ఆమె వివరాలు ఆరాధించిండ్రట. రాజన్న సిరిసిల్ల జిల్లల రాములు సరోజ అనే దంపతులు రెక్కలు ముక్కలు చేసుకుంటా పిల్లలను పెంచి పెద్ద చేసిర్రు. ఇద్దరు కూతుర్లను డిగ్రీ దాకా కూడా చదివించిర్రు. ఇక చిన్న కూతురు కూడా బాగా చదివి జేఈలో ఉత్తమ ర్యాంకు సాధించింది. పై చదువులు చదవాలన్న ఆశతో జేఈఈ ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ అయితే సాధించింది. కానీ కటిక పేదరికంలో తండ్రి ఫీజు కట్టలేడని తెలిసి మేకల కాపరిగా మారింది ఈమె. పాపం ఎవరన్నా దాతలు సహకారంతో పై చదువులు చదవాలని మస్తు ఆశపడుతున్నది. ఇక ఈ ముచ్చట్లన్నీ తెలుసుకున్న అధికారులు అటెన్గా ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇక ఈ ముచ్చటకు సంధించిన రేవంత సారు మధులతకు తక్షణ సాయం కింద 150,000 రూపాయలు అందించాలని అధికారులకు చెప్పిండట. పేదరికంతో ఉన్నత చదువులకు దూరమయ్యే విద్యార్థులు ఇంకెవరన్నా ఉన్నా కానీ ఇట్ట ఈ సాయం ఇట్టనే కొనసాగించాలని అన్నడట. పలువురు దాతలు కూడా విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకత్తున్నారట. ఏదేమైనా గిట్ల చదవాలని ఉండి కూడా పైసలు లేక చదువుకోలేని వాళ్లకు సర్కారులు సాయం చేసుకుని మంచిగా ఉన్నదనుకుంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 ఇయర్స్ కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000ే అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. లక్షలు లక్షలు పెట్టి కాలేజీ ఫీజులు కట్టి చదువుడు, చదువు అయిపోయినాక కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరిగి నౌకరు సంపాదించుకునే వరకే తలపాన తోకలకత్తందుల్లా. ఇక గివెన్ నొక్కెత్తైతే ఇంటికాంచెళ్ళి కాలేజీ కోడు, గట్లనే మళ్ళీ ఆఫీస్ కోవడానికి గిల్లు వాడే కట్టాలు చూస్తాంటే మస్తు గోస అనిపిస్తుందుల్లా. గా ముచ్చటేందో ఈ వీడియోలో చూడుర్రి. మన ఎగువనున్న మహారాష్ట్రలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి ఏ తీరు ఉన్నదో ఇగో ఈ వీడియో చూస్తే మస్తు అర్థమవుతుంది. ఏ రాష్ట్రం తీరు చూసినా ఏమున్నది గొప్పగా చెప్పుకునేది అన్నట్టు జనాల కోసం సర్కారులు చేసే ప్రయాణ సల్వతులు ఏడ చూసినా గట్ల గట్లనే కనిపిస్తున్నాయి కదా. మహారాష్ట్రలోని పూణే పట్టణంలో ఒక బస్టాండ్ దగ్గర బస్సు రాగానే ఇక అందరు జనాలు బస్సు ఎక్కడానికైతే ఇకబడ్డారు. ఇక ఒక ఆయననేమో బస్సుల జాగ దొరికేటట్లేదు, ఇట్లయితే కాదని బస్సు కిటికీల నుంచి లోపలికి ఎక్కడానికి చూసిండు. గట్ల ఎక్కేటప్పుడు ఆ కిటికీ డోర్ అయితే ఉత్తగానే ఊడిపోయింది. ఇక ఆ పిల్లగాడు ఒకటేసారి డబ్బిల్లు అని కింద పడ్డాడు. వెనక పక్క పడ్డాడు కదా, ఎన్ను పూస ఇరిగింది కావచ్చు అని అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అయితే అయిన అడికెళ్ళి బస్సులకు ఎక్కడు కూడా తప్పేనుల్లా. ఇక గట్లనే సర్కారు వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను అస్సలకే పట్టించుకుంటలేనని జనాలు అయితే మస్తు గరం అవుతున్నారు. కేంద్ర బడ్జెట్ లా తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కార్ ఇచ్చిన నిధులు గుండు సున్న.
అనుకున్నా. ఇక గిరి మనోళ్ళు ఎంత అరిగించుకుందామన్నా అరగకపోయేసరికి ఎట్లా పడితే అట్లే నిరసనలు తెలుపుతారు. ఇక వీళ్ళు అంతగానో ఏం చేసిరో గీ ముచ్చటేందో మీరే చూడుర్రి. మన తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కార్ వాళ్ళు మొన్న కేంద్ర బడ్జెట్ లో మొండి సేయి చూపిర్రు. ఇక ఈ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని హైదరాబాద్ బస్ స్టాండ్ లో పెట్టిన ఫ్లెక్సీలు మాత్రం మస్తు చర్చలకు దారి తీసినాయి. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 MP సీట్లు ఇస్తే బీజేపీ తెలంగాణకు బడ్జెట్ లో ఏమిచ్చింది? గాడిద గుడ్డు అని ఎవరో పోస్టర్లు ఏర్పాటు చేసిర్రు. ఇక ఈ పోస్టర్లు ఎవరు కట్టించారు అనేది ఇప్పటికైతే తెలియలేదు. ఇక చిన్నసారు కేటీఆర్, మళ్ళీ సర్కారు సీఎం రేవంత్ సారు కేంద్ర బడ్జెట్ గురించి ఇప్పటికే సెంట్రల్ మీద మస్తు గరమైన ముచ్చట అందరికీ ఎరుకున్నదే. ఇక భాగ్యనగరంలో పెట్టిన ఈ పోస్టర్ల గురించి మస్తు ముచ్చట పెట్టుకుంటారు గవి చూసిన జనాలు. డ్రగ్స్ తీసుకుంటానయట, మరి అవి గిట్టాల్లో తయారు చేసుకుంటానయా, లేకపోతే భూమి మీద పబ్బుళ్ళల్లా పార్టీలల్లా చిన్న పెద్ద అని తేడా లేకుండా కొంతమంది బట్టేబాజుగాళ్ళు వీళ్ళకి సప్లై చేసినట్టు అవిటికి కూడా ఎవరైనా సప్లై చేస్తానరా? అసలు డ్రగ్స్ పాజిటివ్ ఈ సొరచాప ఖర్చుడేంది? ఈ చిత్రం ఎక్కడ జరిగింది? అసలు ముచ్చట ఏందో తెలుసుకుందాం పారి. బ్రెజిల్ దేశ ఆగ్నేయ తీరంలో ఏదో ముచ్చటమికెళ్ళి సొరచాపలకు దొరకబట్టి టెస్టులు చేసిర్రట. ఇక ఆ టెస్ట్లల్లా 13 సొరచేపలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని ఆ దేశ సైంటిస్టులు అయితే చెప్పుకొచ్చారు. మొత్తం మీద దునియా మొత్తానికి ముచ్చట తెలుసుడుతోని ఇక చేపలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చుడైంది అని అందరైతే చిత్రపడుతున్నారు. నీరు కలుషితమవుడు, అక్రమ కొకైన్ ల్యాబ్ల చెత్త సముద్రంలో కడుచుడేబట్టి ఈ సొరచేపల్లో ఈ కొకైన్ ఆనవాలు కల్పించుండవచ్చునని శాస్త్రవేత్తలు అయితే అనుమాన పడుతున్నారు. ఇంతకుముందు కొన్ని అధ్యయనాలలో నది సముద్రం మురుగునీటిలో కొకైన్ డ్రగ్స్ జడలను కనుగొన్నారట. ఇక అంతేకాకుండా రొయ్యలల్లా సముద్ర జీవులల్లో కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు కనబడ్డాయట. అయితే కొకైను సొరచేపల బొత్తలకు ఎట్లా పోయిందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే షిప్పింగ్ చేసేటప్పుడు డ్రగ్స్ సముద్రంలో వడిపోయి లేదా అధికారుల నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్లు దానిని సముద్రంలో పారేసి ఉంటారేమో అని అనుకుంటారు. అయితే బ్రెజిల్ దేశము ఎక్కువ కొకైన్ ఉత్పత్తి చేయదు, కానీ ఇది ఒక ప్రధాన ఎగుమతిదారు. ఫస్ట్ క్యాపిటల్ కమాండ్ వంటి శక్తివంతమైన ముఠాలోళ్ళు టన్నుల కొద్దీ కొకైన్ షిఫ్టింగ్ కంటైనర్లోకి లోడ్ చేసేటప్పుడు ఐరోపాకు పంపుతుంటారు. ఇక గాళ్ళు వేసే గిసొంటి పనులు చేపట్టి ఇదంతా జరిగింది కావచ్చని ఇక శాస్త్రవేత్తలు అయితే చెప్పుకొచ్చారు.